ఏం కాదుగా కోరిక నెరవేర్చుకున్నాం. అన్ని ఇద్దరిని కలిపి తినకుండా ఈ బైక్ చైర్మన్ కొట్టి అన్న అన్ని ఇద్దరు కలుపుకుండా మళ్ళీ ఒకరు అందరికి చూడగలతో రాదు ఇస్తారు జరిగింది తిరుపతి అవిశ్వాసం ఇక్కడ మా తోటి సాధ్యం డైరెక్టర్లు 10 మంది డైరెక్టర్లు వాళ్ళ ఆశీర్వాదంతో పోయి వాళ్ళ చైర్మన్ ఇక్కడ జరిగింది. ఇది మా నాది విజయం కాదు, మా డైరెక్టర్లది విజయం. ఈ వ్యక్తులు ఈ సొసైటీకి ఇన్ని రోజులు ఏం చేసేరు, పాత ఉన్నవాళ్ళు ఏం కదా, ఇప్పుడు నేను అధికారంలో వచ్చినాం కాబట్టి 100% మాది ఆనంద గవర్నమెంట్ ఉన్నది. మే ఈ సొసైటీకి నా వంతు కృషి 100% చేసి మన లాభాల బాటలు నడిపిస్తా అని. సహకార చట్టంలో భాగంగా ఇక్కడ ప్రెసిడెంట్ పైన 12 ఫిబ్రవరి నాడు అవిశ్వాస తీర్మానం నోటీసును 9 మంది సభ్యులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 13/2 నాడు కార్యవర్గ సభ్యులందరికీ మేము అవిశ్వాస తీర్మానం గురించి నోటీస్ ఇవ్వడం జరిగింది. 1/3 నాడు 1/3/2024 అవిశ్వాస తీర్మానం నోటీసు గురించి కార్యవర్గ సభ్యులందరూ హాజరు కావాలని మేము నోటీసులు ఇవ్వడం జరిగింది. అంతకన్నా ముందే తీగలింగారెడ్డి మాజీ ప్రెసిడెంట్ గారు కోర్టును అప్రోచ్ కావడం జరిగింది. కోర్టు దాని మీద స్టే ఇవ్వడం అనేది జరిగింది. అందులో భాగంగా ఆ స్టే వేకెంట్ 19/4/2024 నాడు స్టే వేకెంట్ కావడం జరిగింది. అయితే దానికి సంబంధించిన పత్రం ఆన్లైన్లో 23/4 నాడు మేము తీసుకొని 24/4 నాడు ఆ యొక్క తీగలింగారెడ్డి ఎప్పుడైతే అవిశ్వాస తీర్మానం ఆనాడు నెగ్గడం జరిగింది, ఆ ఫలితాన్ని హోల్డ్లో అంటే సీక్రెట్ సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించమన్నారు కాబట్టి మేము రిజల్ట్ ప్రకటించలేము. దానిలో భాగంగా ఈ కేసు డిస్మిస్ అయినాక వెంటనే తీగలింగారెడ్డి గారిని ఆ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ ఉపాధ్యక్షుడు సంజీవారెడ్డి గారికి అధ్యక్ష పదవి నూతన ఎన్నిక జరిగే వరకు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా 24/4/2024 నాడు కార్యవర్గ సమావేశం నూతన అధ్యక్షుని గురించి కార్యవర్గ సమావేశం నోటీస్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా 26/4/2024 నాడు కార్యవర్గ సమావేశం అధ్యక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాట్లో భాగంగా 10 మంది కార్యవర్గ సమావేశ సభ్యులు హాజరు కావడం జరిగింది. అందులో కోరం సరిపోవడం వల్ల ఆ సభ్యుల నుండి అధ్యక్ష పదవికి నామినేషన్ పత్రాలు తీసుకోవడం జరిగింది. శ్రీ కొమిరెడ్డి తిరుపతి రెడ్డి గారు ఒక్కరు మాత్రమే అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడం జరిగింది. కాబట్టి సమయం ఒక అరగంట సేపు వెయిట్ చేసి సభ్యులను మౌఖికంగా అడిగిన తర్వాత మిగతా నామినేషన్లు రాకపోవడం వల్ల ఆ నామినేషన్ పత్రం అంతా సరిగా ఉండడం వల్ల అతన్ని అధ్యక్ష పదవికి ఏకగ్రీవగా ఎన్నికైనట్లు ప్రకటించడం జరిగింది. ఈ యొక్క పదవి మిగతా సహకార సంఘాల అధ్యక్షుల కాలపరిమితి ఎంత ఉందో అప్పటిదాకా మాత్రమే ఉంటుంది. థ్యాంక్ యూ.